అమ్మ ఒడి అనే కార్యక్రమం. పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. పెన్షన్ల పెంపు, ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం. అవ్వా తాతల పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3,000 ఇస్తాం. పేదలందరికీ ఇల్లు, ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. మద్యపాన నిషేధం, కాపురాల్లో మద్యం చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తా ఉంది. అందుకే అధికారం లేక వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5-స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాం. ఆటో టాక్సీ, సొంత ఆటో సొంత టాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్స్ అయితేనేమి, ఫిట్నెస్ అయితేనేమి, రిపేర్ అయితేనేమి, తదితర అవసరాల కోసం ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితుల్లో వారికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం ద్వారా అదే ఊర్లోనే 10 మంది చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. అంతేకాదు ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ 50 ఇళ్లకు ఒకరు చెప్పున సేవా దృక్పథం ఉన్న యువతీ యువకులకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్గా, వార్డు వాలంటీర్గా నియమిస్తాం. విద్య నైపుణ్య శిక్షణ, అధికారంలోకి రాగానే ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళు ముఖ చిత్రాలను అంటే ఫోటోలను మీ ముందు ఉంచుతాం. ఇప్పుడున్న అన్ని గవర్నమెంట్ స్కూళ్ళ ఫోటోలను మీకు చూపిస్తాం. చూపించిన తర్వాత 2 ఏళ్లలో వాటి దశ దిశ మార్చి మళ్ళీ ఆ తర్వాత స్కూళ్ళ ఫోటోలు ఆ ముఖ చిత్రాలు మళ్ళీ మేము ముందర ఉంచుతాం. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం. మాతృభాషకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా ప్రతి విద్యార్థిని చదివేట్టుగా నిబంధన చేస్తాం. పుస్తకాలు, యూనిఫామ్లు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచుతాం. అవసరమైన మేరకు టీచర్ల ఉద్యోగాల భర్తీ పూర్తి స్థాయిలో చేస్తాం. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం. పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 చొప్పున ఇస్తాం. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వార్షిక ఆదాయం 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి నెలకు 40,000 రూపాయల ఆదాయం దాటని ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. అన్ని రకాల వ్యాధులు ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాం. కిడ్నీ వ్యాధి, థలసీమియా, ఇంకా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వారికి ప్రత్యేకంగా 10,000 రూపాయలు పెన్షన్ నెల నెలా ఇస్తాం. వైఎస్ఆర్ చేయూత, ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం. 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా 75,000 ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం. వైఎస్ఆర్ జలయజ్ఞం, దివంగత మహానేత వైఎస్ఆర్ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, పూల సుబ్బయ్య వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. యువత ఉపాధి, ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ను కూడా విడుదల చేస్తాం. వైఎస్ఆర్ ఆసరా, ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకున్న పొదుపు సంఘాల రుణాలు మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా వారి చేతికే అందిస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమం, ఎస్సీ ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా 1 లక్ష రూపాయలు ఇస్తాం. 500 మంది జనాభా ఉన్న ప్రతి తాండాను, గూడెంను పంచాయతీగా మారుస్తాం. ప్రమాదవశాత్తు ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు ఇస్తాం. జర్నలిస్టులకు ఆయా ప్రాంతాలలో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం. జగనన్న అమ్మఒడి, ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000 పెంచుతా ఉన్నాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా కింద 4 దఫాల్లో ఇచ్చి 25,571 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆ ఒక చెల్లెమ్మలకు 3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం
మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు శాది తృఫ ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది. అంటే ముందు చెప్పినట్టుగానే చదువులను ప్రోత్సహిస్తూ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. పేదలందరికీ ఇళ్ళ పట్టారు, ఇది వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. అర్హుల ఇండి ఇళ్ళ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా పెన్షన్ల పెంపు, పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3500 పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. వ్యవసాయ రంగం రైతన్నలకు ఇచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 62,500 ఇవ్వగలిగాం. దేవుడు రైతు 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం, అది కొనసాగుతుంది. వాహన మిత్ర కింద సొంత ఆటో సొంత టాక్సీ నడుపుకుంటా ఉన్న వాళ్ళకు 58 నెలల కాలంలో ఇప్పటిదాకా 50,000 ఇచ్చాం. దీన్ని ఈ 50 నెక్స్ట్ వచ్చే 5 నెలల కాలంలో కూడా మరో 50,000 ఇస్తుంది, కొనసాగ దాన్ని 100,000 వరకు తీసుకుని పోతాం. ఆటో టాక్సీ స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ సొంత టిప్పరు సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తా ఉన్నాం. న్యాయవాదులకు లోన్ ఇస్తాం ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే కంటిన్యూ అవుతుంది. చేనేత కార్మికులకు 5 సంవత్సరాలలో నేరపుగా 120,000 మందికి మంచి జరిగిస్తూ 5 సంవత్సరాలలో 120,000 రూపాయలు ఇవ్వగలిగాం. దేవుడు దయతో ఈ పథకాన్ని మళ్ళీ ఈ 5 సంవత్సరాలలో కూడా మళ్ళీ దీన్ని కొనసాగిస్తూ మరో 120,000 రూపాయలకు అంటే 2,40,000 వరకు తీసుకొని పోయి ఈ పథకాన్ని కొనసాగిస్తాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకుని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం. విద్యారంగంలో వచ్చే 5 ఏళ్ళు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా దీవెన ఇవన్నీ కొనసాగుతాయి. అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖను మార్చే మనబడి నాడు నేడు కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తా ఉన్నట్టుగా ప్రోఫుల్ క్లాసెస్ కూడా 3వ తరగతి నుంచి పిల్లలకు కంటిన్యూ అవుతాయి. 8వ తరగతి పిల్లలకు ప్రతి ఏటా ట్యాబ్లెట్ ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతుంది.